దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ లార్డ్స్ హౌస్ తెలుగు ఛానల్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. మరి ఈరోజు దేవుని వాక్కు చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. కొన్ని కొన్నిసార్లు మనము దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు, దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం తలపెడుతున్నప్పుడు, ఆ ఒక్క పనిలో ఎలాంటి సఫలత మనం చూడకపోతే కనుక, లేదంటే దాని నుండి మనము ఆశించింది దొరకకపోతే కనుక, ఎంతో నిరాశ, ఎంతో నిస్పృహ కలుగుతుంది కదండి. ఇటువంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. మీ జీవితంలో ఉన్నాయా? ఉంటాయి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు నాకు నిరాశ కలుగుతూ ఉంటుంది. ప్రభువా, ఎన్నో వాక్యాలు మేము చెప్తున్నాం, మరి ఒక్క ఆత్మైనా రక్షించబడాలి, ఈ వాక్యాలు వింటున్నప్పుడు వారు ఆత్మలో బలపడాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, దేవునితో ఒక మంచి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి అని మరి వాక్యాలు చెప్తున్నాం కదా. మరి మంచి బలమైన సందేశాన్ని, బలమైన ఆహారాన్ని ప్రతిరోజు అందిస్తున్నాం కదా. మరి ఎంతమంది బలపడుతున్నారో, వారి యొక్క జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి వారు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రభువా. నేను చెప్పే వాక్యము అసలు ఫలిస్తుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ప్రభువా. నాకెంతో నిరాశగా ఉంది. నేను ఇంకా ఈ వాక్యాలు చెప్పాలి అని అనుకోవట్లేదు, ఇక నేను ఆగిపోతాను అని అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారండి. నాకు ఫోన్ చేసి, అక్క మీ యొక్క వాక్యం ద్వారా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, మీరు ఏదైతే చెప్పారో అది ఎగ్జాక్ట్గా నా జీవితంలో అదే జరిగింది, అదే ఎక్స్పీరియన్స్తో నేను కూడా ఉన్నానక్క, చాలా థ్యాంక్స్ అక్క, ఈ యొక్క వాక్యం కనుక నేను ఈరోజు చూడకపోయి ఉంటే నేను దేవునికి దూరం అయిపోయేదాన్నేమో. మీరు ఈ వీడియోస్ ఇలాగే చేయండి అక్క, ఇంకా మీరు మంచి ఆత్మీయ ఆహారాన్ని మాకు ఇవ్వండి అక్క అని చెప్తుంటారండి. మరి అలాగే అదే విధంగా వారు నాకు చెప్పినప్పుడు ఎంతో సంతోషిస్తాను. మరి కొద్ది రోజులు అలాగే చేస్తూ ఉంటాము, మరలా కొంత నిరాశ మాకు కలుగుతుంది. సరే, ఇంకెవరు చూడట్లేదు కదా, మనం ఎంతో అనుకుంటున్నాం కానీ మనం ఆశించినంతగా మనకి ఏమీ దొరకట్లేదు కదా, అసలు ఎవరైనా దీన్ని చూస్తున్నారా లేదా అనే ఒక నిరాశ కలిగినప్పుడు మరలా ఎవరో ఒకరు ఫోన్ చేయడము, మరి మెసేజ్ పట్టడము చేస్తుంటారు. లేదా కొన్ని కొన్నిసార్లు ప్రభువే నన్ను హెచ్చరిస్తుంటారు, అంటే చూస్తేనే, లేకపోతే ఎవరైనా వింటేనే నువ్వు వాక్యాలు చెప్తావా, లేదంటే నా పని చేయవా, నువ్వు నేను చెప్పింది చెప్పినట్లుగా చేయి, వారు వినినా వినకపోయినా నేను చెప్పమన్న మాటలు వారికి చెప్పు. వారు ఏ విధంగా ఫలిస్తున్నారు, వారు ఏ విధంగా బలపడుతున్నారు, వారి యొక్క ఆత్మల యొక్క రక్షణ అనేది నేను చూసుకుంటాను, కానీ నీవు నీ కార్యాన్ని తలపెట్టు అని ప్రభువు నన్ను హెచ్చరిస్తూ ఉంటారండి. అప్పుడు నేను మరలా నా యొక్క పనిని ప్రారంభిస్తూ ఉంటాను. చూడండి ప్రేమైన సోదరి సోదరులారా, ఒకవేళ మీరు కూడా ఇలాంటి నిరాశతోనే ఉన్నారా, ప్రభువా ఎంతో ప్రయాసపడుతున్నానయ్యా, ఎంతో పని చేస్తున్నానయ్యా, కానీ నా ప్రయాసకి ఫలితము మాత్రము శూన్యము అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే అది, ప్రియులారా, ప్రభునందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు, కాబట్టి ఆయన కార్యములందు మీరు ఆసక్తులై ఉండండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఆసక్తులై ఉండండి, ఆసక్తిగా పనిచేయండి. దేవుడు మిమ్మల్ని సావుకు పిలిచాడా? ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదండి, నాలో ఏ తలాంతు లేదండి, నేను ఏ విధంగా ప్రభువుకి పనికొస్తానో నాకు అర్థం కావట్లేదండి, నేనెంతో పిరికివాడినండి, నేనెంతో పిరికిదానండి, నాకు గట్టిగా మాట్లాడడం కూడా రాదండి, నాకు పెద్ద చదువు లేదండి, నాకంత జ్ఞానం లేదండి, నేను ఎలాగ ఈ ప్రభు పని చేస్తానండి అని మీలో మీరే నిరాశపడుతున్నారేమో. నేను పాటలు పాడితే ఎవరు వింటారు, నేను వాక్యం చెప్తే ఎవరు చూస్తారు అని నిరాశపడి దేవుడి పట్ల మీకున్న ఆసక్తిని మీరు జారవిడుస్తున్నారేమో. అయితే ప్రభు ఈరోజు
మరలా మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు. ఏంటంటే, మీ ఆసక్తిని విడిచిపెట్టద్దు, నేను నా పిలుపుని మీరు నిర్లక్ష్యపట్టద్దు, నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నా సొత్తు, పేరు పెట్టి నేను మిమ్మల్ని పిలిచాను, అది మీరు మర్చిపోకండి. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞుడివై ఉండు, కృతజ్ఞురాలివై ఉండు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నమ్మకంగా జీవించు. దేవుడు నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా నిర్వహించు. దాని యొక్క రిజల్ట్ అనేది నేను చూసుకుంటాను, నా సమయంలో ఆ యొక్క ఫలితాన్ని, ఆ బహుమానాన్ని నేను నీకు ఇస్తాను. కానీ నీవు మాత్రము నీ ఆసక్తిని విడిచిపెట్టద్దు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మీకు ఏదైతే తలాంత్ ఇచ్చాడో దాన్ని విడిచిపెట్టకండి, దానిని కొనసాగించండి, రాకడ వరకు కొనసాగించండి. దేవుడు ఆయన సమయంలో మీకు తగిన బహుమానాన్ని ఇస్తారు. నాకు ఏమీ రాదు, ఏమీ తెలీదు అని మౌనంగా కూర్చోవడం కన్నా, దేవా నువ్వు నన్ను ఏ పని కొరకు నిర్ణయించుకున్నావు, నన్ను ఏ విషయం కొరకు నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నీ ప్రణాళిక ఏంటి నా జీవితంలో అని మీరు అడగండి. అప్పుడు మీకు దేవాది దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపిస్తారు, ఆయన చిత్తం ఏంటో మీ జీవితంలో తెలియజేస్తారు. ఒక తలాంత్ ఇచ్చిన వాడు భూమిలో పాతబెట్టి చెడ్డ దాసుళ్లాగా నరకాగ్నిలో వేయబడినట్లుగా మనకిచ్చిన తలాంతుల్ని మనం కప్పిపెట్టుకొని, నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ రాదు అని అనుకుని దేవుని యొక్క కోపాగ్నికి గురి కావడం కన్నా, మనకిచ్చిన దానిలో మనం నమ్మకంగా పనిచేసి దేవుని కార్యాభివృద్ధి యందు స్థిరులుగా కదలని వారిగా ఉండి, అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ముందుకు సాగుతూ దేవుని యొక్క కార్యాన్ని మనం ఆసక్తితో చేపట్టినప్పుడు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈరోజు ఒంటరిగా మీరు మీ యొక్క సేవా జీవితాన్ని ప్రారంభించారేమో, ఎన్నిక లేని జీవితం మీదేమో, అయితే ప్రభు అంటున్నారు, ఎన్నిక లేని వారిని, ఒంటరి అయిన వారిని నేను 1000 మంది చేస్తాను, బలమైన జనాంగంగా చేస్తాను, చిన్న మంద నువ్వు భయపడద్దు, నీ రాజు గొప్పవాడు అని ప్రభు మీకు తెలియచేస్తున్నారు. కాబట్టి ఆయన పనిలో నిర్లక్ష్యంగా ఉండకండి, ఆసక్తిగా జీవించండి. ప్రభు పని నిర్లక్ష్యంగా చేసిన వారు శాపగ్రస్తులైపోతారంటండి. సమయాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని వ్యర్థం చేయొద్దు, మీకున్న సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. నేను దేనికి పనికిరాను అని మిమ్మల్ని మీరే నిరాశపరచుకోకుండా, నన్ను బలపరచువాని ఉంది, నేను సమస్తం చేయగలను అన్న పౌలు వలె మీ బలహీనతల్ని ప్రభు ముందు పెట్టి బలంగా మార్చమని ప్రభువుని అడగండి. మీకు దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన పనిలో కొనసాగండి. హెచ్చించేవాడు ఆయన, మీకు బహుమానాన్ని ఇచ్చి మిమ్మల్ని బలపరిచేవాడు ఆయన. కాబట్టి ఆయన ఎందు మీ కన్నులెత్తి చూసి నిరీక్షణ కలిగి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించండి. మరి ఈ మాటలు మీరు విశ్వసించినట్లయితే నాతో కలిసి ఇచ్చిన ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ర ప్రేమమేడ, కృపగలిగిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని నువ్వు చెప్తున్నావు తండ్రి. బహుమానం ఇచ్చేది నేను, నేనిచ్చే జీతం నా వద్ద ఉంది, నేనిచ్చే బహుమానం నా వద్ద ఉన్నది, నా కార్యంను మీరు ఆసక్తిగా చేయండి అని చెప్తున్నావు ప్రభా. దేవా మరి నీ కార్యములను నిర్లక్ష్యంగా చేసి శాపగ్రస్తులం కాకుండా నీ కార్యములను ఆసక్తిగా చేపట్టడానికి ఇక్కడున్న మా ఒక్కొక్కరికి నీవే సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరిపైన నజరడని యేసుక్రీస్తు నామంలో కుమ్మరించుచున్నాం తండ్రి. వారిలో ఉండే ప్రతి బలహీనతల్ని బలముగా మార్చుచున్నాం ప్రభా. నీయందు జ్యోతుల వలె ప్రకాశించుటకు, అనేకులను నీ వైపు త్రిప్పే నక్షత్రముల వలె మేమందరము ప్రకాశించుటకు నీవే ఇక్కడున్న ఒక్కొక్కరికి సహాయం చేయమని, ఆ విధంగా ప్రతి ఒక్కరిని మలచమని వేడుకుంటూ ప్రార్థన నజరడన యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఆత్మ మీకు తోడుకోండి, నడిపించునుగాక. ఆమేన్.